హైదరాబాద్ స్టైల్లో మటన్ మసాలా చూపిస్తున్నానండి. ఈ మటన్ మసాలా రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లో ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇక రెస్టారెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మటన్ని ఉప్పు పసుపు వేసి ఒక పావు గంట నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, 1 నిమ్మచెక్క పిండి వేసుకొని ఈ మసాలా అంతా మటన్కి పట్టేలాగా కలిపి పెట్టేసుకుందాం. దీన్ని పక్కన ఉంచేసుకుందాం 1 అరగంట. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, 1 జాపత్రి, 4 దాల్చిన చెక్క, 1/2 స్పూన్ మిరియాలు వేసి కొద్దిగా వేపుకుందాం. ఇది కొద్దిగా వేగాక 1 స్పూన్ గసగసాలు కూడా వేసి లైట్గా దోరగా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే కడాయిలో 1 స్పూన్ నూనె వేసుకొని 1 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని కొద్దిగా వేగాక 1 స్పూను జీడిపప్పు ముక్కలండి, 2 స్పూన్లు వేసేసుకొని ఇవి కూడా లైట్గా వేపుకొని పక్కన తీసి పెట్టుకుందాం. మసాలా గ్రేవీ చిక్కగా రావడానికి ఈ జీడిపప్పు పేస్ట్ బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు పక్కన చల్లారుతుంది కదా, ఇదే కడాయిలో 4 స్పూన్ల నూనె వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో వేగనిద్దాం. ఇలా వేగుతుండగా ఈ మసాలాని మనం పౌడర్ చేసేసుకుందాం. ఈ మసాలా పౌడర్ వేయడం వల్లే మటన్ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన తీసేసుకొని పౌడర్ ఇదే మిక్సీలో దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందామండి. ఈ ఉల్లిపాయ జీడిపప్పులో 1/2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మటన్లో ఈ పేస్ట్ని వేసేసుకొని ముక్కలకు పట్టేలా కలిపేసుకొని ఇదే జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ కూడా దీనిలో పోసేసుకొని మటన్ని ఉడికించుకుందాం. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీనిలోనే కరివేపాకు వేసుకొని 1 టమాటా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. కొద్దిగా టమాటా ఉడికింది కదా, ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా మసాలా పౌడర్, అది కూడా వేసేసుకొని ఇది వేయడం వల్ల మటన్కి మంచి కలరు మంచి టేస్ట్ వస్తుందండి. మటన్ అయితే ఈ కలర్లో ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, కడాయి కన్నా కూడా కుక్కర్లో మటన్ త్వరగా ఉడుకుతుందండి. కావాలంటే మీరు కుక్కర్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఇలా తిరులుతున్నప్పుడు 1 పెద్ద గ్లాసు నిండా వాటర్ పోసేసుకొని ఈ మటన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. మటన్ కదా బాగా ఉడకాలి, మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా తెరులుతున్నప్పుడు ఒకసారిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం. ఇది కొంచెం చిక్కబడింది కదా, ఇప్పుడు సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసి వేసేసుకుంటున్నానండి. బాగా ఉడికించేసుకున్నాను మూత పెట్టి, ఇలా చిక్కబడిపోయి ఈ కలర్లోకి వచ్చేసాక ఇప్పుడు పైనుంచి కాస్త కస్తూరి మేతి, జీడిపప్పు, కొంచెం జీడిపప్పు పలుకులు ఇలా చాప్ చేసుకొని వేసుకుంటే మటన్ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్ స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి.